శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం, వైగానథ భగవత్ శాస్త్రోక్తరీత్యా తిరుమల దివ్యక్షేత్రం నుండి వీక్షించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం పొందగలుగుతున్నాం. భక్తి భావనతో వీక్షించే భక్తులు ఎందరో ఎందరెందరో. భక్తుల కొరకు భగవంతుడు వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చాడు. అంత మాత్రమే కాదు భక్తులారా, ఎవరెవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నారో వారి ఇంట, వారి వెంట, వారి చెంత స్వామి ఎల్లప్పుడూ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు సర్వాంతర్యామి. అందుకనే కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభిన్ కలడగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడ ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందడం. అంతటా ఉన్నాడు స్వామి, చూచే భాగ్యం మనకు కలగాలి. అమ్మవారిని దర్శిస్తున్నాం. శుక్రవారం చాలా విశేషమైనటువంటిది, మాఘ శుక్రవారం. అమ్మవారిని దర్శిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం, స్వామివారికి విజ్ఞాపనం చేసుకుందాం. ఈ సమయంలోనే అర్చక స్వాముల వారు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్షేమనాథన పుణ్యాహోజన కైంకర్యాలు నిర్వర్తిస్తారు. అక్కడ వారు పఠించే మంత్రాలు విందాం. తర్వాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు అనేక విషయాలను స్వామి కటాక్షంతో మనం అనుసంధానం చేసుకునేటువంటి వైశిష్యంగా భావిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి అందరినీ అనుగ్రహించడానికి నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ సర్వసర్వం సహా చక్రవర్తిగా స్థితికారకుడై విరాజిల్లుతూ నిత్య కళ్యాణ చక్రవర్తిగా భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ సకల శుభదాయకమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. సుదుగాహే వయస్వతి వృషభే సంవృతో రస బ్రాహ్మణే సతగం హిదం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదాత్మాజగం హిరణ్మయో తేన బ్రహ్మవిచోదయాం పోతం బ్రహ్మపునీమహే ఇంద్రస్వహేతే సహ మాపురాదో సోమస్వస్య వరుణస్సమీత్యా యమో రాజా వరుణాదిపునాహిమా జాతవేశా మూర్తయంచాపురాదో తస్సంయో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః వార్ధం జగాతవేశనం సన్నాస్తద్విపదే సంచతుష్పదే వాం శ్యాం తస్యాం తస్యాంతి ప్రత్యాం దేవాసిదామాజయంతాం దక్షిణాయాం ఇదమాజాస్పుజరాయంతాం ఊర్ధ్వాయాం దేవా యజ్ఞపతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రదోభే వాస్తోష్పదే ప్రతిజారే నారుద్యదే ఆపోహిష్టామయో భవస్తానభోగ్యే తదాతునాం దివిశ్రయస్వాం దరిక్షేదస్వా పృథివ్యా సంభవత్యసమసి బ్రహ్మవర్చసాయత్వా దేవసత్వా సమద ప్రసువే అశ్విరార్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం దక్షిణే హిరణ్యం దైనామృతమస్యాం మయోధాత్రే కామప్రగ్రహేత్రే కైకంగస్మాదారే కామః కామాయా కామో కామకం సముద్రమావిషా కామేనత్యే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్వాంగేరస ప్రతే గృహామి. సూత్రవతి జయాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రణాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్న. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందిన మనమంతా శ్రీ వెంకటేశ్వర కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులమవుతూ ఉన్నాం. విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించారు.
సూత్రవతి జయ సమేతులుగా ఆహ్వానించారు. అక్కడేమో సర్వసర్వం సహా చక్రవర్తిగా ఉన్నప్పుడు సర్వసైన్యాధ్యక్షుడుగా విశ్వక్సేన వారిని పిలుస్తారు. అన్నమయ్య చెప్పాడు, బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మాడవీధుల్లో వాహన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వడానికి ముందుగా సర్వాలంకార శోభితుడై సకల ఆయుధములను ధరించి విశ్వక్సేన వారు ముందు మాడవీధుల్లో పర్యవేక్షణ చేస్తారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వామికి చెప్పడం కోసం. సేనానాయకుడు కదా, అందుకనే అది వచ్చని ఇది వచ్చ అచ్యుత సేనాపతి అంటాడు అక్కడ. అది అంతవరకు ఆయన సర్వసర్వం సహా చక్రవర్తి కాబట్టి, రాజాధిరాజు కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికీ నిత్య కళ్యాణ చక్రవర్తి. మరి ఇక్కడేమన్నాడు అన్నమయ్య, వేడుక మేరగ విశ్వక్సేనుడు అంటాడు. అంటే ఎంతో ఆనందంగా సూత్రవతి జయాసమేతుడై వచ్చాడు. వివాహానికి వెళ్ళటం అంటే చాలా ఆనందం. అలాంటి ఆనందంతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ మొట్టమొదటి విశ్వక్సేనుని వారిని ఆహ్వానించారు. తర్వాత పుణ్యాహవచనంలో వరుణుని ఆహ్వానించారు. ఆ తర్వాత ఇప్పుడు అంకురార్పణలో దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తున్నారు. అందరికీ ఆహ్వానాలు పలకటమే, ఆ వచ్చినటువంటి వారందరికీ వారి వారి స్థితిని గుర్తించి మర్యాద పురుషోత్తముడైనటువంటి భగవంతుడు కాబట్టి వారి వారికి హోమం జరిగేటప్పుడు అగ్ని ద్వారా హవిస్సులను అందిస్తారు. ప్రస్తుతము ప్రతిదర బంధనం అని చెప్పేటటువంటి రక్షాబంధనానికి అర్చకస్వామి సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు, అది విందాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని వేడుకుంటూ స్వామికి విజ్ఞాపన చేద్దాం. పుష్పాణపూజయామి దీపందర్శయామి గుణభార నివేద్యామి పుగివర తాంబూల వేదయామి శేషాం స్వస్తినాస్తినాభగస్తర్మణ స్వస్తి భోజాచరోదనాదన స్వస్తి ప్రథమే సోచేతునా స్వస్తదే వాయుమవ ప్రభామహే సోమం స్వస్తి భువనస్య బృహస్పతే బృహస్పతి సర్వాగణం స్వస్తదే స్వస్తిన ఆదిత్యాసో ప్రబంధన వైస్మే దేవానోద్య స్వస్తదే వైశ్వానర అసురగ్ని స్వస్తదే దేవా ప్రభ స్వస్తదే స్వస్తిన రుద్ర పార్థం వదః స్వస్తిమిత్రావరణ స్వస్తిపత్నే రేవతే స్వస్తిన ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తినాజురే కృదయ స్వస్తి మంద మనోజరేమ సూర్య చంద్రమదావివ పునర్దదాజాగ్ని ఆసంగామేమహే స్వస్తైనంతాక్ష మరిష్ఠనేమి మహర్భోజం వాయుజం దేవదానాం అసురగ్నింద్రాజం దోమారేమ అహం భోజా మాంగేంద సత్య ఆధ్యాయం మరదాజిరాజ్యం ప్రజమానిశ్రణం ప్రపద్యే స్వస్తి సంభాజే స్వభయన్నో అస్తు శుభగం శుభం. సమస్తమైనటువంటి సకల సమస్తమైనటువంటి శుభాలు కలిగించేదే కళ్యాణం. కమనీయం రమణీయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామివారి రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షిద్దాం. వైఘాన సాగమంలో ప్రతిదర బంధనము అని చెబుతారు, కంకణధారణ అంటాం మనం సామాన్యంగా. ఏమైంది కంకణధారణలో విశేషమంటే, భక్తరక్షణ దీక్షా తత్పరుడై అచించద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై ఆశ్రయించిన వారందరినీ కూడా అనుగ్రహించేటటువంటి మహానుభావుడు స్వామి. అలాంటి స్వామివారికి వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి అర్చామూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. చూడండి, ఒకసారి మన ఇంటికి వస్తున్న అనుభూతి కలుగుతోంది. ఒక్కసారి నమస్కరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నమస్కారం చేద్దాం. ఆళ్వారు అంటారు ఈ స్వామి గురించి, వేంగడంగళ్ మేమేల్ వినయ ముట్రవం తాంగళ్ తంగట్కునల వేసేవార్ వేంగడ తురైవారుకు నమవెన్నలాం కడైమై అదు సుమందార్ కట్కే. చక్కగా చెప్పారండి ద్రవిడంలో. మనం తెలుగులో కనుక చక్కగా అనుకుంటే
తిరుమలలో నెలకొని ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామికి నమస్కారము అని చెప్పటం భక్తులుగా మన ధర్మం, అదే మనుధర్మం కూడా. ఎందుకంటే జన్మలన్నింటిలో ఉన్నతమైంది, ఉత్తమమైంది, ఉదాత్తమైంది మానవ జన్మ. మానవ జన్మలో మాధవుడు రమాధవుడైన స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ ఆయన దక్షిణహస్తానికి రక్షాబంధనం జరిగేటప్పుడు కంకణధారణ చేసుకునేటప్పుడు మనం నమస్కారం చేసి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అంటే ఆయన ఆనందపడతాడు. నన్ను పిలిచాడు కాబట్టి, నన్ను తలిచాడు కాబట్టి, నన్ను కొలిచాడు కాబట్టి నేను తప్పనిసరిగా ఈ భక్తుని ఆదుకోవాలి అని స్వామి అనుకుంటాడు. అలా ఎవరైతే భక్తితో నమస్కారం చేస్తూ స్వామిని వేడుకుంటారో వారికి ఉన్నటువంటి దోషములు పాపములు తెలుసో తెలియక ఎన్నో జరుగుతూ ఉంటాయి. తెలిసి ఎవరు చేయరు. పొరపాటున జరిగేటటువంటి ఆ పొరపాట్లు అలవాట్లు కాకుండా చేసే స్వామివారు ఒక అగ్నిలో పడినటువంటి దూది మాదిరిగా మన పాపాలన్నీ కూడా పరిహరించగలిగినటువంటి మహానుభావుడు. కాబట్టే వెంకటేశ్వర అని పిలుస్తున్నాం ఆయన్ని. ఏమనగా పాపములను కడతి పోగొట్టేటటువంటి మహానుభావుడు అని ఆళ్వార్లు తనదైనటువంటి విధానంలో స్వామివారి వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశారు. ఇక అమ్మవారు అందున ఈరోజు విశేషమైనటువంటి శుక్రవారం. శుక్రవారం రోజున అమ్మవారికి జరిగే కైంకర్యం చాలా విశేషంగా వీక్షించే భాగ్యం కలుగుతుంది. అమ్మవారు కూడా వామహస్తానికి కంకణధార నిర్వర్తించుకుంటారు. లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాం అమ్మని. అందుకనే గృహాల్లో గృహలక్ష్మిగా, గోవుల్లో కామధేనువుగా, యజ్ఞంలో దక్షిణాదేవిగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, పాతాళములో నాగలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా, భూమండలంలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూనే స్వామివారి హృదయములో హృదయలక్ష్మిగా వెలుగొందుతూ ఉన్నది. అమ్మ లేని చోటు ఎక్కడున్నది? అంతట నీవేనమ్మా, అందరినీ అనుగ్రహించేది నీవేనమ్మా. కృపాకటాక్ష అనుగ్రహాన్ని అందించవమ్మా అని అమ్మవారిని వేడుకోవటం చాలా విశేషం శుక్రవారం రోజు. అదేవిధంగా భూదేవి మేదినీ దేవి వసుంధర వేదం చెబుతున్నది. వసుంధర అనేటటువంటి పేరులో చాలా విశేషం ఉంది. వసువులంటే ప్రాణుల్ని ధరాధరిస్తూ ఉంటుంది. అంటే మనకు ఆధారం భూమాత. ఆయన గారేమో 84 లక్షల జీవరాశుల్ని కాపాడతాడు భూమాత. అందుకే ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటి మనం చేయాల్సిన పని సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే అని వేడుకోవాలట. ఎవ్వరు కూడా ఆధారం లేనివారు అనుకోకూడదు. అందరికీ భూమాత ఆధారం. మనం నిలబట్టానికి 2 అడుగులు ఆమె ఇచ్చింది. మనం కూర్చునే చోటు ఎక్కడైనా భూమాత అనుగ్రహంతో ఉన్నది. కాబట్టి ఎవరిని నిరాధారులుగా చేయదు. ఆధారమైనటువంటి వైశిష్యాన్ని కల్పించే భూమాత. తర్వాత ఇక అర్చక స్వామి. వీరు కూడా ఈరోజు కళ్యాణాన్ని నిర్వర్తించే అనుగ్రహం స్వామివారు ఇచ్చారు. కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణం ప్రతి ఇంటికి చేరాలనే భావనతో భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకోవడం జరిగింది. భక్తులారా, ఇది రక్షాబంధనం. దీని తర్వాత ఇప్పుడు అగ్నిని ఆహ్వానిస్తారు. విశేషంగా అగ్నికి ఆజ్యాన్ని సమర్పిస్తూ అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులను అందిస్తారు. ఇది ఇక్కడ పఠించే మంత్రాలు వింటాం, తెర పట్టేటప్పుడు సంకీర్తన వింటాం. శ్రవణ భక్తి ప్రధానంగా వినే భాగ్యాన్ని పొందుదాం. శ్రీవారి అనుగ్రహానికి కళ్యాణోత్సవం తార్కాణంగా భావిద్దాం. అనేక రకములైనటువంటి పుష్పములు చేసుకున్నటువంటి పుణ్యం కళ్యాణంలో వినియోగించబడుతున్నాయి. మన హృదయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన సుమాన్ని గోవిందనామాన్ని కూడా స్వామికి ఇప్పుడు సమర్పించవచ్చు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని, ఎవరైతే ఆయన చరణములను ఆశ్రయిస్తారో వారి జీవన గమనం ప్రశాంతంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. అగ్ని ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది. అగ్ని ఇక్కడ ప్రధానమైన భూమికను పోషిత అగ్ని ముఖావై దేవాహ అని ఆగమ శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి కొద్దిసేపట్లో అర్చక స్వామివారి మంత్ర పఠనం గావిస్తారు. అది కూడా వినే భాగ్యం కలుగుతుంది. మరి తెరపట్టి మధుప్రకాన్ని సమర్పించేటప్పుడు సంకీర్తన, ఇవన్నీ ఒక సంకీర్తన మంత్రము మంగళవాయిద్యము ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగించడానికి ఈ కళ్యాణం. కాబట్టి అలాంటి వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ
స్వామివారి కళ్యాణోత్సవంలో అబౌదాగ్రే ప్రోచిరాస్త విష్ణాస్తుభోజ ప్రాచ్య విష్ణాస్తుభోసీ దక్షిణదా విష్ణాస్తుభోజే ఏం చ విష్ణాస్తుభోజే అస్తుమసోదత్తాం విష్ణాస్తుభోజే ప్రదాసే ప్రభాసే ప్రభాసే అరుణాజే ప్రపన్న ప్రేక్ష్యామాంచ కుబేరాయ మహిసానాయ నమః అగ్నే నమః దాతవే జయ నమః వైశ్వానరాయ నమః విసర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః హృదయమనస్వ సరస్యమనస్వ బ్రహ్మదగ్నినాం ప్రజావాహయామే ఇంద్రమావాహయామే వసూరావాహయామే వరదానావాహయామే రుద్రానావాహయామే అపవస్య ఓం శ్రీ మహావిష్ణువాహయామే ఋదువాహయామే మిత్రమావాహయామే ప్రణమావాహయామే ఆదిత్యానావాహయామే అశ్వినావాహయామే ఉషానమావాహయామే కక్షమావాహయామే కక్షమవాహయామే ఔపాసిమావాహయామే విశ్వాం దేవానావాహయామే సరదేవానావాహయామే ఆద్యమాత్రే ఐశ్వానరాయ నమః విసర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః హృదయమనస్వ ఆకారాంత మహోర్తస్ మహోర్త మహాంతో నిగృహంతో ఆగచ్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యా ఈశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాప్యాగస్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ అసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ పత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశుభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసవ్యాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాభిహార్య చరిం సాగిత్వా గృహేత్వా పునరభిగార్య ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భర్భో స్వ స్వాహ ఐదేర్వస్థాహ అసరేవదేవస్వగౌదో నారాయణ త్రిపదే పురుషోత్తమ శ్రీపతి గ్రాండకోడి బ్రహ్మాండ నాయక శ్రీభవ నిరాసమేతీనివాసస్వామిన వైవాహికోస్వకర్మాఘం ఆఘారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవా వైష్ణవ మహోషే ఐదేవన్నస్వాదేవన్నస్వ సరసేవన్నస్వాసోవ అదో దేవాంధురాయుష్ణుచక్రమే పృథివ్యా సృతనామే స్వాహ విష్ణుచక్రమే త్రేధాదేవదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేణుపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యర్మాణారయన్ స్వాహ విష్ణాత్కర్మానుపశ్రయతో ప్రధానపదే ఇంద్రస్యుస్సకాం స్వాహ తద్విష్ణాత్పరమం సదా పశ్యందే సూర్య తమే చక్షురాజిదగ్గస్వాహ తద్విప్రాసో పుణ్యమో జాగ్రవాగం సస్యం తదే విష్ణో యః పరం పదగ్గస్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ భోగం స్వ స్వాహ ఓం భోర్భవ స్వ స్వాహ అగ్రగస్థాప్రాసవీ
అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానో ధ్యాన ప్రవృదే విశ్వక్సేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా బ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్త పదమహంకార ప్రదయ తేజోవాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గోర్మానంద ప్రదవే క్షీరసాగరే శ్వేతద్వీప దివ్య మహామండపష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠిత స్యాత్ అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తవాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధమభాగే మహానారాజమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండశుండార్తంబోర్తంబితే లోకాలోకేచ వణైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవతే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే హేమకూటాది మహానిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహాలంతికే పంచాషట్ కోజర విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్గే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీవెంకటాచల దిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశమోర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాదివృత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోద వైకుంఠాఖ్యలోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి పురాణసారభి భృగ్వత్రీచి కాశ్యమాభి గురుచాతుర్లక్ష ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమా మహా వైకుంఠనాయకస్య
శ్రీమద్ వైఖానస అగమాక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రపరాణ్యత భారద్వాజ సగోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రపరాణ్యత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాదివసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రపరాన్నిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిముకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రపరాన్నిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయూర్హార్దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహన రూఢాయ అచింత్యాస్వభావలావణ్య నిత్యయౌవన తేజోరత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ప్రగ్రసమాత్వరణ స్తోత్రాద్భవస్య సకల వేద శాకాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి పంచార్జయ ప్రవరాన్నిత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాప్నేం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యవావశ్చారనైద్రవత్ర్యాక్షే ప్రవరాన్నిత కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసం జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాప్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాప్రణేత్ భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్త సమహూర్తో మహాంతోని గృహంతో సమహూర్తోస్తు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానాన్ని వీక్షించి మహాసంకల్పాన్ని వినే భాగ్యాన్ని కలిగించాడు. చూచే భాగ్యాన్ని వినే భాగ్యాన్ని కలిగించినప్పుడు అనే భాగ్యం కూడా కలిగిస్తాడు కదా. స్వామివారు వస్తున్నారు, మన చెంతకు వస్తున్నారు, మన ఇంటికి వస్తున్నారు, మనకు దగ్గరగా వస్తున్నారు. వారిని ఒకసారి చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. మాంగళ్య పూజకు అర్చక స్వామి సన్నద్ధమవుతున్నారు. ఇవన్నీ చూచినప్పుడు గోవింద అని అనిపిస్తుంది కదా. మనం ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కనుక వీక్షిస్తూ ఉంటే చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక్కసారి భక్తితో గోవింద అని పిలిస్తే అందులో లక్ష్మీవారం విశేషమైనటువంటి శుక్రవారం ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. మాంగళ్య పూజ చాలా విలక్షణమైనటువంటిది కాబట్టి పిలుద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. ఏ గోవిందనామం కోసం స్వామి వైకుంఠాన్ని వదిలిపెట్టి భక్తుల హృదయాంతరాళాల్లో నిండి ఉన్నాడో ఆయన నామము చాలా గొప్పది. ఆయన నామస్మరణ చేయటం భక్తులుగా మన ధర్మం. కారణమేమంటే భాగవత పురాణంలో పోతన గారు అంటాడు, ఆయన అంటాడు భాగవతంలో,
భగవంతుడు ఎప్పుడు ఎలా అయినా మారుతూ ఉంటాడు. ఒక్కవేళను సూక్ష్మరూపము నందు దీవుడు మాత్రమై స్వామి, పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తు నీదే, అందులో నువ్వు అనుప్రాయంగా ఉంటావు, బ్రహ్మాండంతా కూడా నిండి ఉంటావు. ఒక్కవేళను సూక్ష్మరూపము నందు దీవుడు మాత్రమై, ఒక్కవేళను స్థూల రూపమునందు దంతయు నీవయ్యి, పెక్కు రూపులు దాల్త వీధగు పెంపు మాకును తింపగా, అక్కజంబగుచున్నదే మన అంబుజాక్షరమాపతి. ఓ రమాపతి, వెంకటాచలపతి, నీ చరణాలే మాకు సద్గతి అని ఆ స్వామిని వేడుకుంటూ భక్తులంతా కూడా భక్తితో వీక్షిస్తూ ఉండగా మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. విశేషమైనటువంటి మాంగళ్య పూజ. భగవన్నామ సంకీర్తన చేస్తూ జీవనాన్ని గడపడం చాలా విశేషం. ఎందుకంటే కలవు స్మరణాన్ముక్తి, కృతయుగము ధ్యాన ప్రధానమని, త్రేతాయుగము యజ్ఞయాగాల ప్రధానమని, ద్వాపరయుగము అర్చనా ప్రధానమని, కలియుగము నామస్మరణ ప్రధానమని చెబుతూ ఉంటారు. అలాంటి భగవన్నామము, నీ నామమే మాకు నిధియు నిధానము. ఏది నిధి? నిధి అంటే ఆధ్యాత్మిక వైశిష్యాన్ని పెంపొందించుకున్నటువంటిది కాదు, భగవంతుడి యొక్క వైశిష్యాన్ని పెంపొందించుకుని, తద్వారా ఆధ్యాత్మికతను పెంపొందించుకుని. శ్రీనివాసుని సన్నిధి వెలకందని పెన్నిధి అని భావించుకోవాలి. అందుచేత భగవన్నామ స్మరణ చేస్తున్నాం, భజన చేస్తున్నామని చేతులు భజన చేస్తూ ఉంటాయి, నోటితో గోవింద అంటూ ఉంటాం, మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అందుకనే కవిగారు చెప్పాడు, మనసా హరిపాదములు ఆశ్రయించుమా అని. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల చేత నీనామము భవహరణము, నీనామము సర్వసౌఖ్య నేవకరంభున్, నీనామము అమృతపూర్ణము, నీనామము నేదలంతు నిత్యము. అందుకనే ఏ భగవంతుడి యొక్క దివ్య నామస్మరణ గొప్పది. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మత్స్యోధన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, ప్రద్యుమ్న ఇత్యాది పేర్లు ఎన్నో ఉన్నాయి. 24 నామాలు అంటారు. మరి సహస్రనామాలు అయితే చెప్పక్కర్లేదు, 1000 పేర్లతో పిలుస్తారు ఆయన. ఎలా పిలిచినా నీ నామే మాకు నిధియు నిధానము. ఏది మాకు నిధి? నీ నామస్మరణ. ఏది మాకు పెన్నిధి? నీ నామస్మరణ. ఏది మాకు సన్నిధి? నీ దర్శన భాగ్యము. అలాంటి నిన్ను దర్శించే భాగ్యం కలిగిస్తున్నావు స్వామి. ఇక మాంగళ్య పూజ విశేషానికి వస్తే మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణం అవుతుంది. రెండు మనస్సులను, రెండు కుటుంబాలను, ఇద్దరు వ్యక్తులను, రెండు గోత్రాలను ఒకటిగా కలపగలిగినటువంటివి మాంగళ్యములు. అందుకనే ఈ మాంగళ్యాన్ని కట్టేటప్పుడు వరుడు మూడు ముళ్ళ బంధం అంటే ఏమిటి? ఒకసారి మొట్టమొదటి ముడి వేసేటప్పుడు నీ కుటుంబాన్ని, నీ పరిచిత వ్యక్తుల్ని అందరినీ కూడా అక్కడ పుట్టింట్లో ఉంచి, నన్ను నమ్మి నా వెంట వచ్చావు కాబట్టి నీ నమ్మకాన్ని మమ్ము చేయనని చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తాడు. రెండో ముడి వేస్తూ ఏడు కొండలు ఆడ అనుగ్రహంతో మన ఇద్దరికి వివాహం అయింది, 7 అడుగులు నడుద్దాం అని అగ్ని చుట్టూ ప్రదర్శనం చేస్తాడు. మూడో ముడి వేస్తూ నా వంశాన్ని వృద్ధి చెందించడానికి వచ్చావు కాబట్టి సంపత్తేచ విపత్తేచ మహతాం ఏకరూపత ధర్మేచ అర్ధేచ నాతి చరామీన్ అని వేదంలో అలా చెప్పినటువంటి మాట చెబుతాడు. ఇది మూడు ముళ్ళ బంధం, 7 అడుగుల అనుబంధం, ఏనాడో వేసినటువంటి బంధం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ భగవంతుడు కలుపుతాడో ఆయన ఇష్టం. కానీ మాంగళ్యాలు పరమ పవిత్రమైనవి. అందుకనే భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి మాంగళ్యాలను పవిత్రంగా పూజిస్తుంది. ఇక్కడ మాంగళ్య దర్శనం చేసుకునేటప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్య త్రింబకదేవి నారాయణ నమోస్తే అని వేడుకుంటారు. ప్రతి గృహిణి అలా వేడుకుంటే ఆమెకు సౌభాగ్యం విరాజిల్లుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ప్రతి మాంగళ్య పూజకు విశేషం. తర్వాత ఇక భగవన్నామ స్మరణ గురించి చెప్పుకోవాలంటే అది నిధి, నిధి నిధానము రెండు అదే.
సన్నిధి పెన్నిధి రెండు అదే. కాబట్టి అలాంటి భగవన్నామాన్ని వింటూ ఒక సంకీర్తనలో చక్కగా చెప్పాడు అన్నమాచారు, నీనామే మాకు నిధి నిధానం అని. దానిలో ఎన్నో విశేషాలున్నాయి. అంటే భగవన్నామ స్మరణ చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం చాలా గొప్పది. అలాంటి నామస్మరణే తరుణోపాయంగా భావిస్తూ స్వామి అనుగ్రహం కలిగినప్పుడు సంకీర్తన వింటూ మాంగళ్య దర్శనం చేద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం, మాంగళ్య దానం జరుగుతోంది వీక్షిద్దాం. మాంగళ్యం దంతునా జగజ్జీవన హేతువే కంఠే భద్నామే కంఠైవ శరదాం సదం ధ్రువంత రాజావరణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంత రయతాం ధ్రువం మాంగళ్యం దంతునాదేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదా మాంగళ్యదారణ మహూర్త సమహూర్త మహాంతో నిగృహంతో సమహూర్తస్తు నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే మాకు నిధియు నిధానం నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో నమో శ్రీధర నమో ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర సంకర్షణ నమో వాసుదేవ నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నమో
ನಮೋ ಅಧೋಕ್ಷಜ ನಮೋ ನಾರಸಿಂಹ ನಮೋಸ್ತು ಅಚ್ಯುತ ನಮೋ ಪುರುಷೋತ್ತಮ ನಮೋ ಅಧೋಕ್ಷಜ ನಮೋ ನಾರಸಿಂಹ ನಮೋಸ್ತು ಅಚ್ಯುತ ನಮೋ ಜನಾರ್ದನ ನಮೋಸ್ತು ಉಪೇಂದ್ರ ನಮೋ ಜನಾರ್ದನ ನಮೋಸ್ತು ಉಪೇಂದ್ರ ನಮೋ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ನಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನಮೋ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ನಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನೀ ನಾಮಮೇ ಮಾಕು ನಿಧಿಯು ನಿಧಾನಮು ನೀ ನಾಮಮೇ ಆತ್ಮ ನಿಧಾನಾಂಜನಮು ನೀ ನಾಮಮೇ ಮಾಕು ನಿಧಿಯು ನಿಧಾನಮು ನೀ ನಾಮಮೇ ಆತ್ಮ ನಿಧಾನಾಂಜನಮು ನೀ ನಾಮಮೇ ಆತ್ಮ ನಿಧಾನಾಂಜನಮು ರಾಜಹೋಮಾಂತೇ ಮಂತ್ರಲೋಪೇ ಕ್ರಿಯಾಲೋಪೇ ನಿಯಮಲೋಪೇ ದ್ರವ್ಯಲೋಪೇ ಲುನಾ ದೋಷಾದಿ ಸರ್ವದೋಷ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಥಂ ಅಥೋ ದೇವಾರ್ ವೈಷ್ಣವಂ ಹೋಷೇ ಅಯದೇ ಮನಸ್ವ ನಮದೇ ಮನಸ್ವ ಸರಸ್ಯ ಮನಸ್ವ ದೇವಪ್ರಸೋಭ ಅಥೋ ದೇವಾಂ ದುರಾಯ ದ್ವಾವಿಷ್ಣುರ್ವಿಜಕ್ರಮೇ ಪೃಥಿವ್ಯಾ ಸಪ್ತದಾ ವೈಸ್ವಾಹ ಇದಂ ವಿಷ್ಣುರ್ವಿಜಕ್ರಮೇ ತ್ರೇಧಾ ದೇವದಂ ಸಮೋ ನಮಸ್ಯ ಭಾಗಂ ಸುರೇ ಸ್ವಾಹ ತ್ರೇಣಿ ಪದಾ ವಿಜಕ್ರಮೇ ವಿಷ್ಣುರ್ಗೋಪ ಪದಾಭ್ಯ ತರೋ ಧರ್ಮಾಣಿ ಧಾರಯನ್ ಸ್ವಾಹ ವಿಷ್ಣಕರ್ಮಾಣಿ ವಸ್ರಯತ ಪ್ರಧಾನಿ ವಸ್ಪದೇ ಇಂದ್ರಸ್ಯ ಜುಸ್ಸಕಂ ಸ್ವಾಹ ತದ್ವಿಷ್ಣಾತ್ ಪರಮಂ ಬದಗಂ ಸದಾ ಪಶ್ಯಂತ ಸೂರಯ ದವೇವ ದಕ್ಷುರಾಜರಗಸ್ವಾಹ ತದ್ವಿಪ್ರಾಸೋ ಪಂಜಮೋ ಜಾಗ್ರವಾಗಂ ಸಮುದ್ರದೇ ವಿಷ್ಣೋರ್ಯ ಪರಂ ಪದಗಸ್ವಾಹ ಓಂ ಭೂಸ್ವಾಹ ಓಂ ಭವಸ್ವಾಹ ಓಂ ಸ್ವಸ್ವಾಹ ಓಂ ಭೋರ್ಭವ ಸ್ವಸ್ವಾಹ ಐತೇರ್ಮಗಸ್ತಾಹ ಪುರುಷೋತ್ತಮಸ್ತಿಗ್ರಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಯಕ ಶ್ರೀಭೋಮ ನಿಳಾಸಭೇದಸ್ಯ ಶ್ರೀ ಶ್ರೀವಾಸ್ ಪಾವನಃ ವೈವಾಹಿ ಗೋಸ್ವಕರ್ಮಾಂಗಂ ಉಪರಿಷ್ಟಾಂತ ಹೋಂ ಹೌಷೇ ಐದೇ ಮನಸ್ವ ಪ್ರಮದೇ ಮನಸ್ವ ಸರಸ್ತೇ ಮನಸ್ವ ತಸೂವ ಹೇಸ್ತ್ರಮಗ್ನೇ ದಿವಾಗ್ನ ಅಗ್ನೇ ಸ್ವಾಹ ಅಗ್ನೇರ್ನಾದಾಯ ಸ್ವಾಹ ಅಗ್ನೇಪದೇ ಸ್ವಾಹ ಪ್ರಜಾಪದೇ ಸ್ವಾಹ ವಿಶ್ವೇಭ್ಯೋ ದೇವೇಭ್ಯ ಸ್ವಾಹ ಇಷ್ಟೇಭ್ಯ ಸ್ವಾಹ ವಸುಷ್ಟೇಭ್ಯ ಸ್ವಾಹ ಕೇರಂದುಷ್ಟೈ ಸ್ವಾಹ ನಿಷ್ಕೃತ್ಯ ಸ್ವಾಹ ದೌರಾಭ್ಯೈ ಸ್ವಾಹ ದೈವೇಭ್ಯ ಸ್ವಾಹ ತನೋಭ್ಯ ಸ್ವಾಹ ವೃದ್ಧ್ಯೈ ಸ್ವಾಹ ಸಮೃದ್ಧ್ಯೈ ಸ್ವಾಹ ಸರಸಮೃದ್ಧ್ಯೈ ಸ್ವಾಹ ತೇಜೋ ದೈವೇ ಸ್ವಾಹ ಸಮಿಧಸೆ ತೇಜೋಸಿ ಸ್ವಾಹ 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 ಅಗ್ನಿಸ್ವಾಹ ವೇದಭುಕ್ತಸ್ವಾಹ ಪೃಥ್ವೀಭುಕ್ತಸ್ವಾಹ ಪೋಷಕಂದರ್ವಾಸ್ವಾಹ ಅಗ್ನಿಜೀರ್ಣ ವೇದಜೀರ್ಣ ಪೂರ್ಣಾಹುದೇ ಪೂರ್ಣಾಹಂತೋಸ್ತೋ ಅಗ್ನಿಸ್ತೃಪ್ತೃಪ್ತಾಂ ಪೃಥವೇ ತೃಪ್ತಾಂ ಬ್ರಹ್ಮಾಭ್ಯಾರ್ಚಂತಾಂ ಯೇ ದಕ್ಷಿಣ ಸಪ್ರದೋಪಣಯ ಉತ್ತರ ಸಪ್ರದೋಪಣಯ ಪಶ್ಚಿಮ ಸಪ್ರದೋಪಣಯ ಪ್ರಾಚ್ಯಾಂ ವಿಷ್ಣು ಸದನಮಸಿ ಗ್ರಂಥಿಂ ಸಂಗೃಹ್ಯ ಗ್ರಂಥಿಂ ವಿಸ್ತೃತ್ಯ ಭಸ್ವಮಾಲಿಪ್ಯ ಅಗ್ನಿ ಪ್ರೋಕ್ಷ್ಯಾಂ ಆಪ್ಯಾಯಂತ ಮೋಚಲಯೋ ವಿಶ್ವಭೇದನ ಸ್ವಾಹ ಮುದಸ್ಮಾದೇ ಭಸ್ವಮಾಲಿಪ್ಯಾಂ ಭೂತಸ್ಮಾದೇ ಲಭತೆ ನಿತ್ಯಂ
సర్వయజ్ఞ కృతం భవేదే త్రయాగ్నిర్భోగే ఆదిత్యస్తో మానవ త్రయారణం దమయజ్ఞత్రయారణం కాశ్యపజ్ఞత్రయారణం తద్దేవానాం త్రయారణం దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టావయోభవ స్థానమూర్తే దురాదర అహేరణాయ దక్షతే సోమస్య విదమోరదస్తస్య బాజయ జయనః ఉసదేరివ మాతరః తస్మారంగమావహో యస్వక్షయాయ జన్మదా దివిస్తస్వాంతరక్షస్వ పృథివ్యా సంభవర్తమే బ్రహ్మవర్తదాయుత్వ అనురయీనాం ఆపోదరయదాజరేజంబాతరే ధాతవేశే భగవాం తృప్తోన్నమ కయర్వాచా మనసేంద్రియర్వ విద్యాత్రా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేది సమర్పయామి తస్య బ్రహ్మార్పితమస్త సర్వం తే శ్రీవాదార్పితమస్త బ్రహ్మార్పాదయామి ఉపాదయామి ఆదిత్యమపశ్చ యజ్ఞేశ్వరాయ నమః గుణభార నైవేద్యం సమర్పయామి ఆద్యోభారం సమర్పయామి సుప్రీధాత ప్రసన్నః పరదా భవంత తస్య బ్రహ్మార్పితమస్త సర్వం తే శ్రీవాదార్పితమస్త సర్వం శ్రీకృష్ణార్పితమస్తు సమస్తము భగవంతునికి చెందటమే హోమకైంకర్యం యొక్క పరమావధి. మనం ఇప్పటికి కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు రామార్పణమని కృష్ణార్పణమని అంటూ ఉంటారు. అంటే భగవంతుడికి చెందాలనే సత్సంకల్పము, సద్భావన, సదాలోచన, సద్విధానము వారి ద్వారా మనకు పరంపరాగతంగా వస్తుంది. ఇక్కడ కూడా అర్చక స్వామి వారు సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తూ అన్నారు. కృష్ణాదేవ సముద్రితం జగదిదం కృష్ణస్య దాసస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదగిలం హే కృష్ణ సంరక్షమాం అని కులశేఖరులు స్తుతించారు. అలాగే వటపత్రశాయిగా శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి పెరియాళ్ళ వారిగా పిలువబడే విష్ణు చిత్తుల వారికి కైంకర్య భాగ్యాన్ని ఇచ్చి ఆయనకు ఒక సత్సంతానాన్ని అందించారు స్వామివారు. గోదాదేవి పూర్వపడుగుని నక్షత్రంలో తులసీవనంలో లభించింది. ఆ నక్షత్ర విశేషమేమో స్వామి అందు భక్తి కలిగింది. కళలో కనపడ్డాడు స్వామి. 1000 ఏనుగులతో మంగళవాద్యములతో తరలి వచ్చి వివాహం ఆడాడు అని ఇలాలో ఆ కళను నిజం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాత శేర్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయ. అందుచేత ఈ వారణమాయరాన్ని వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. ఏ చెట్టుకు పూసినా, ఏ కొమ్మకు లభించినా స్వామివారికి అలంకార ప్రాయమైనవే పుష్పాలకు కలిగే ఆనందం. దివ్యదేశాల్లో శ్రీరంగానికి భోగమండపమని, కాంచీపురానికి త్యాగమండపమని, మేలుకోటగా పిలువబడే తిరునారాయణపురానికి జ్ఞానమండపమని, ఎలా పేరో తిరుమలకు పుష్పమండపం అని పేరు. స్వామివారికి అమ్మవారికి అలంకరించే పుష్పాలన్నీ ఇక్కడ లభిస్తూ ఉంటాయి. మహానుభావుడు జగదాచార్యులు భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క ఆదేశం మేరకు అనంతాళ్వాన్ అనే మహానుభావుడు వచ్చి ఇక్కడ సాక్షాత్తుగా స్వామివారికి పుష్ప కైంకర్యం చేసి తరించారు. అలా పుష్పమండపం పేరు పులుపు మీరు తిరుమల రకరకాల పూలతోటి రాణించిన తళతళ. కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. మరి స్వామివారు అందరినీ సమానంగా చూస్తాడు. సర్వ వైశిష్యం తెలుసు ఆయనకి, సమస్తము తెలిసిన వాడు. అందుకనే ఇరుదేవేరుల మధ్య అలకలు రాకుండా తీయ తీయటి తేనె పరుకులతో మరి ఆ చూపులు కలిసిన శుభవేళలో ఉభయ దేవేరులకు కూడా పుష్పమాల కైంకర్యం సమర్పిస్తే వారు ఆనంద పారవశ్యంలో ఉన్నారు. భక్తులంతా భక్తితో వీక్షించేటటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారు. ఇంకెంతమందో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. అందరి మనసులో ఒకటే మాట, శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించాం, స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం అని సంకీర్తన వింటూ అక్షతారప్పుడు వీక్షిద్దాం. నమో వెంకటేశాయ.
కారుణిపతికిని తలవాలో బహుదారారతునకు తలవాలో కారుణిపతికిని తలవాలో బహుదారారతునకు తలవాలో 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 బహుదారారతునకు తలవాలో కారుణిపతికిని తలవాలో బహుదారారతునకు తలవాలో